Friends, previous video lo manam PVC pipes tho ni creeper net stand ni step stands ni tayar chesi chusam. Ee roju balcony unna vallaki aakuralki takku space lo ekku availability ante ekku kundilu petti mana mokkalni ee vidhanga grow cheyalo ivalti video lo telusukundam. Hello everyone, Sai Sandeep, welcome back to Sandeep's Garden. So friends, rectangular tubs kanamata. So first manu itvanti part ni prepare cheskovali. So itvanti part ki manam mundu prepare cheskoni nenu rendu ready ga pettanu. Itvanti mana moodu part ni prepare cheskovali. ఫస్ట్ నేను ఒక పార్ట్ని ప్రిపేర్ చేసి చూపిస్తాను. మనకి కావాల్సినవి 4 14 ఇంచ్ పైపులు. సో ఇప్పుడు వీటిని పెట్టి నేను లాస్ట్లో మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఈ పార్ట్స్ అన్నీ కూడా నేను ఇక్కడ తీసుకున్నావు కదండి, ఇక్కడ తీసుకుంటే కొద్దిగా ఎక్కువ కాస్ట్ అవుతుంది అనేసి నేను స్మార్ట్ గార్డెనింగ్ ఎంటర్ప్రైజెస్ దగ్గర నుంచి తెచ్చాను. సో ఇలా తెచ్చుకోవడం వల్ల లాభం ఏంటి అంటే వాళ్ళు ఎక్కడికక్కడ మనకి పార్ట్స్ కింద డివైడ్ చేసేసి కట్ చేసేస్తారనమాట. అదే మనం మన దగ్గరలో ఉన్న హార్డ్వేర్ షాప్స్కి వెళ్ళి తెచ్చుకున్నట్లయితే వాళ్ళు పైప్ లెంత్ అనేది ఇచ్చేస్తారు, మనం వాటిని మళ్ళీ సపరేట్గా కట్ చేసుకోవాలి. సో ఇదంతా ఎందుకు పెద్ద తలనొప్పి అనేసి నేను స్మార్ట్ గార్డెనింగ్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళ దగ్గర ఈ స్టాండ్స్ తెప్పించాను. సో మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో వాళ్ళ యొక్క డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తాను. సో మీరు అక్కడి నుంచి వాళ్ళ దగ్గర నుంచి తప్పకుండా తెప్పించుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఒక పార్ట్ని ప్రిపేర్ చేసుకున్నాం. ప్రిపేర్ చేసాక చూపిస్తాను చూడండి. మనం 14 ఇంచెస్ పైప్స్ని రెండు తీసుకున్నాం. రెండిటికి కూడా ఎడ్జెస్లో రెండు ఎల్బోస్ని పెట్టి టీ జాయింట్ పెట్టి ఈ రెండు ఎల్బోస్కి మధ్యలో ఒక 2.5 ఇంచుల పైప్ని మళ్ళీ పెట్టుకున్నాం అనమాట. సో ఇది ఎందుకు ఫిట్ చేసామంటే మళ్ళీ రెండు జాయింట్ అవ్వడానికి మళ్ళీ కింద మనకి టీ జాయింట్ అనేది ఈ విధంగా కిందకి. సో సేమ్ యాస్టీస్గా టీ జాయింట్ 2.5 టీ జాయింట్ 2.5 టీ జాయింట్ 14 ఇంచెస్ పైప్ మళ్ళీ సేమ్ చివరిలో ఎల్బో ఎల్బో టీ జాయింట్ ఇంకొక 2.5 ఇంచ్ పైప్ 2.5 ఇంచ్ పైప్. సో ఇటువంటి మనం కంప్లీట్గా 3 రెడీ చేసుకోవాలి. మనం 3 రెడీ చేసాం. ఇప్పుడు ఈ 3ని కూడా మనం కిందన ఫిట్ చేసి కంప్లీట్ పాట్ స్టాండ్ని తయారు చేసి చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు బేస్మెంట్కి మనకి చూడండి టీ 6 ఇంచ్ పైప్. సో మొత్తం 3 టీ జాయింట్లు 2 6 ఇంచ్ పైపులని ఇటువంటి మనం 3 రెడీ చేసుకోవాలి. సో ఇక్కడ నేను 3 రెడీ చేసి పెట్టాను. సో నెక్స్ట్ దీంతో పాటుగా మనకు కావాల్సినవి 3 6 ఇంచెస్ పైప్స్ అలాగే 15 ఇంచెస్ పైప్స్ 3 24 ఇంచెల పైపులు 3. సో వీటిలన్నింటినీ పెట్టి ఇప్పుడు మనం కంప్లీట్ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ చూసి పాట్ స్టాండ్ని కంప్లీట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ బేస్మెంట్ అండి, ఒకసారి చూడండి. ఇప్పుడు మనం ఒక పార్ట్ని ఫిక్స్ చేసుకుందాం. సో ఇప్పుడు పైకి ఇది వెళ్తుంది, పై బేస్మెంట్కి ఇది వెళ్ళేటప్పుడు మనం బ్యాక్ సైడ్కి మనం చెప్పుకున్నాం కదా 24 ఇంచెల పైపులు 3 కావాలని. సో ముందు ఈ 3 కూడా కింద ఇలా ప్లేస్ చేసుకొని 24 ఇంచెస్ని ఒక చివరికి, సో దీనికి అలాగే ఈ చివరికి నేను పెట్టి చూపిస్తాను. సో దీనికి కూడా 24 అలాగే ఈ చివరి దానికి కూడా 24 ఆపు. సో సెకండ్ దానికి 15 ఇంచెస్ అండి. సో మీరు ఒకసారి మొత్తం ఫిక్స్ చేసుకున్న తర్వాత లాస్ట్లో మళ్ళీ ఒకసారి హ్యామరింగ్ చేద్దరు కానీ. సో మనం ఫైనల్గా హ్యామరింగ్ మళ్ళీ చేసుకోవాలి అలా లేదన్నా. సో ఫ్రెండ్స్, మనం ఫస్ట్ది స్టెప్, సెకండ్ది కూడా స్టెప్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం 3rd స్టెప్కి మనం చెప్పుకున్నాం కదా 6 ఇంచెస్ 3 కావాలని. సో ఈ 3 కూడా ఇక్కడ ఈ చివరి దానికి సో పెట్టి ఫిక్స్ చేసి మీకు మళ్ళీ చూపిస్తాను. సో ఫ్రెండ్స్, ఒకదాన్ని పెట్టాను నేను. ఇప్పుడు పెట్టిన తర్వాత చూసారు కదా ఈ విధంగా హ్యామరింగ్. సో సేమ్ సెకండ్ది మళ్ళా సో థర్డ్ వన్. మీరు హ్యామరింగ్ చేసుకునేటప్పుడు ఫస్ట్ అది చూసుకోండి కొద్దిగా.
So friends, final installation is done. Make back side the kodiga ila stable ga unde dan mata, but mere kangar padavshale the weight padgane set up atindi make antaga buy one piste mere oka god side petes kochan mata. So ipar manand weight kim pots ni vidanga petes kore. So mere leafy vegetables ke takku space lo. Balcony sunna valki mere chala mandi gora feel outar leafy vegetables ke mak space sar podane. So ee vidhanga meeru search chesukunte pot anedi prepare ayipoyinatte chusaru kada friends simple ga chala quick ga takku nimshallo itvanti pot ni meeru kuda inti daggara prepare chesukovachchu. So friends idandi balconies lo unna valki aakkural penchukodaniki takku space lo chusaru kada chala takku space ni occupy chestadi manam aaru rakala aakkuralni indulo grow chesukovachchu. So mint kottimira palkura totkora itvantivanni grow chesukovachchu anamata. మీకు 14 ఇంచుల టబ్ కావాలంటే 14 ఇంచులు లేదంటే ఇంకా అంతకు మించి పెట్టుకోలేం 14 ఇంచుల టబ్ అనేది దీనికి ఎనఫ్. ఆకుకూరలు కూడా ఈ టబ్ అనేది మీకు సరిపోతుంది. సో ఫ్రెండ్స్ చూసాం కదా ఆకుకూరలు పెంచుకోవడానికి ఈ స్టాండ్ ఏ విధంగా తయారు చేసుకోవాలో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే యాక్చువల్గా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి స్మాల్ గార్డెనింగ్ అప్డేట్స్ కోసం నా ఫేస్బుక్ పేజ్ని ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో అవ్వండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్తో మళ్ళీ నేను ముందుంటాను. కీప్ స్మైలింగ్ అంటిల్ దెన్ బై బై. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.